నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనంలాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21 22 గంటల నుంచి ఒక ప్రహసనంలాగా నడుస్తా ఉన్నారు ఏంటిది అది నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాల తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకోవన్నట్ ఇది మాకు ఇదివరకు ఎన్నడలేని కానూను తెలువది నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలో పోయిండు ఇళ్లలో పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలో పోయిన దావత్ అది ఇళ్లలో పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు పొద్దున్నుండి చూస్తా ఉన్న రేవ్ పార్టీ అట కుటుంబం మొత్తం 2 4 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండందవి ఎల్కన్ బట్న చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చెప్పారు డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ ఆనవాళ్ళు కూడా దొరకలేదు తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు స్నిఫర్ డాగ్స్తో సహా పోయినాము స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు ట్రైన్డ్ డాగ్స్ వాటికి కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు అక్కడ ఏం లేదు ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం మీదికెళ్ళి నేను అంటా ఉన్నా అక్కడ యూరిన్ టెస్టులు చేసిండ్రు చేసినాక ఏమైంది ఎవరినైతే ఇవాళ నా బావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది నేను అడుగుతున్నా ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రం ఆలోచించాలి నిజంగానే అక్కడేమైనా దొరికినంటే నేను ఆలోచించమని కోరుతున్నా స్పష్టంగా చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సిఐ గారు అక్కడ ఏమీ లేదు చాలా గంటలు మేము వెతికినాము స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొని పోయినాము అక్కడ ఏమీ దొరకలేదు ఒకటే ఒక్కటి దొరికిందంట 4 బాటిల్లు ఉండాలంట 4 లీటర్లు 8 బాటిల్ ఎక్కువ దొరికినాయి ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు కేసు అదైతే పొద్దున ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది డ్రగ్ కేసు అంటారు ఎన్డీఎఫ్ఎస్ ఎన్డీపిఎస్ ఎన్డీపిఎస్లో 25, 27, 29 సెక్షన్లట నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా 25, 27, 29 ఏంటిది అంటే సప్లయర్ కన్సంప్షన్ అండ్ కోహోస్ట్ సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు అంటే పైనుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు సాయంత్రానికి తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతుందా కన్సంప్షన్ అన్నారు అక్కడ మొత్తం 14 మందిని టెస్ట్ చేస్తే 13 మందికి నెగిటివ్ వస్తుంది ఒకరికి పాజిటివ్ వస్తుంది ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి
ఆయనను అడగండి, సోదాలు చేయండి. ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారా, ఇంకెక్కడ తీసుకున్నారు చెప్పాలి కదా. అక్కడ కనీసం ఒక మిల్లీగ్రామ్ అనే మనకు దొరికిందా మీకు మత్తు పదార్థం? ఏ రకంగా బదనాం చేస్తారండి? నిన్న రాత్రి హైదరాబాదు శివార్లోని ఫామ్ హౌస్లో ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది. బయట పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉన్నది, పక్క సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి, దాన్ని గుర్తించండి. మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దన ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ. ఇలా ఇద్దరు ఒకటే అనే విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతాం. ఉక్కుపాదం ముహూర్తం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛనిచ్చిరా, మీరు డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛనిచ్చిరా, అదేనా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే, అదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అంటే? అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పటికీ కూడా శుద్ధ పూసలకు వేసినటువంటి ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? స్వయంగా మీ బాంబర్ది ఫామ్ హౌస్ లోని అలా డ్రగ్స్ దొరికినాయి. డ్రగ్స్ మీద పరుచుకోరు, మీకు చూపెట్టరు. బనియన్ లోపట్లో, షర్టు లోపట్లనో, బాత్రూమ్లలోనో, టేబుల్స్ కిందనో డ్రగ్స్ పాకెట్స్ దాచిపెడతారు తప్ప తూతూ పంద్రంగా మీద తనిఖీలు చేసి వీడియోలు తీసి మేము మొత్తం పూర్తిగా తనిఖీలు చేస్తాం, మాకు ఎక్కడ దొరకలేదని చెప్పి లాస్ట్ కొండను తల్లి ఎలికలు పట్టినట్టుగా పోలీసులు వివరిస్తే ఇలా పక్క మేము చెప్తున్నాం. ఈ విషయంలో పక్క సమాచారం వచ్చింది కాబట్టి, అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని ఇలా ప్రజలు పక్కా నమ్ముతారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి కూడా ఇద్దరు ఒకటే పిలుతారు. ఇప్పటికే ఇంకా అనుమానం కాంగ్రెస్ పార్టీ మీదే కాబట్టి ఇప్పటి కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, డ్రగ్స్ కేసులో కానీ, కాళేశ్వరం కేసులో కానీ, కాబట్టి ఈ కేసు కూడా లాస్ట్కు ఏమీ లేదని చూపెట్టే ప్రయత్నం ఆల్రెడీ ప్లాన్ నడుస్తున్నది. కాబట్టి కేంద్ర నిఘా వర్గాలు కూడా మేము సమాచారం ఇస్తున్నాం, తప్పకుండా దీన్ని వదిలిపెట్టద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.